मंथमा मैम आप प्रे कर लो मैडम, मिल जाता आपका सीट जीत जाते हैं। अरे भाई था भाई जौहर पीछे बंदर चले हो गई है एक साथ जब से सब तैयार हो भाई। लियो चलो लियो आप क्या लियो अंदर से लेकर मैडम मैडम आज एमएलसी राइट मैडम जय तेलंगाना जय तेलंगाना हमारे मैडम वन मिनट जीवन सिंह साहब राम रेड का जीवन सिंह साहब फंक्शन के लिए पहली मरतबा पुराने शहर में आना और जानना असेंबली ऑफिस का इनॉग्रेशन का अंजाम देना कि हम सब के लिए एक नई जद्दोजहद और एक नई खुशी की के साथ एमएलओ के लिए रात दिन काम करके जद्दोजहद करके इसे कामयाब बनाने की कोशिश में हमें जुट जाना है। हम लीडर का हम स्वागत करते हैं इसी के साथ।
मैं कविता मैडम से कहूँगा कि आप एक चल लगता है आज बड़े मैडम और निजामबाद के मैं केसीआर साहब की बेटी हूँ हमेशा आवाम के साथ मिलकर आवाम के हर मसाइल पर आगे बढ़कर जद्दोजहद करते रहे जो तेलंगाना की जद्दोजहद में 12 दिन मुसलसल भूख हड़ताल बैठे उसके बाद हमें तेलंगाना नसीब हुआ आज लोग कहते हैं तो यहाँ के जो होने वाले मतलब कांटेस्ट करने वाले एम पी है तो मैं बहुत मुबारकबाद देता हूँ हमारे चार मीनार और यादवपुरा दोनों के दरमियान में चार मीनार के इंचार्ज हिदायत अली पात्री साहब रवीर साहब हमारे जनरल नोटी के इंचार्ज साहब जीवन सिंह साहब और हमारे यूथ लीडर फसलुद्दीन बाबा जो काफी तमाम भाइयों को दो बार बताना चाहता हूँ यकीनन तेलंगाना राष्ट्र समिति का जो मकसद था वो तेलंगाना पुत्र 2002 में जब पार्टी आयु मिलने के बाद एक साल के बाद मैंने फसलों में खासतौर पर मुसलमानों के लिए उसमें अंदर खेती से पीछे तक तमाम लोगों के बाद ये सच्चा साहब ने अपने रिपोर्ट में कहा था मुसलमान दलित से भी कमजोर है सच्चा साहब की जब रिपोर्ट वो बिल भी असेंबली में पास किया जाएगा और हम अरकाम को दूसरी कौमों की तरह मुसलमानों को पुराने शहर की गुर्बत को दूर करने के लिए रियासत के अंदर आ रहा है पीछे से इस मतलब अच्छे से अच्छा सामने से नगो घंटा हटना उधर हट హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ గారు రాషద్ షరీఫ్ గారు అదేవిధంగా అందరూ ఏడుగురు ఇక్కడ సెగ్మెంట్లో ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా కలిసి మరి మా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ మహబూబ్ అలీ ఖాన్ మహమూద్ అలీ గారితో కలిసి ఇవాళ హైదరాబాద్
ఓకే. హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ రాషిద్ షరీఫ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చార్మినార్ ప్రాంతంలో ఇవాళ ఆఫీస్ పెద్దఎత్తున ఓపెన్ చేయడం జరిగింది. మరి హైదరాబాద్ ఒరిజినల్ హైదరాబాద్ ప్రజలు ఉండేటటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులందరికీ కూడా మంచి మెజార్టీతో గెలిపొందుతారని, మంచి మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా. వచ్చిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ ఏదైతే చేసేది ఉందో, ఇక్కడ ప్రజల కోసం ఏవైతే చేయాల్సినటువంటి పనులు ఉన్నాయో, ప్రత్యేకించి చార్మినార్ వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లాంటి కార్యక్రమాలు ఉన్నాయో, అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి మొదలు పెడుతుంది. చాలా సీరియస్గా ఇక్కడ పనిచేస్తుంది. మా అభ్యర్థులందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించి ఇక్కడ ఏదైతే గంగా జమున కల్చర్గా తెలంగాణలో మనం చెప్పుకుంటామో దాన్ని అట్లానే ఉంచాలని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. మేడం, ఒక్క ఉద్యమంలో మేమందరం కూడా కులాలకు మతాలకు అతీతంగా పనిచేసినాం. రేపటి తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా కులాలకు మతాలకు అతీతంగానే పని జరుగుతుంది. మీరు అన్నట్టుగా మతం పేరు చెప్పి ఓట్లు దండుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, బీజేపీ చూపించి భయపెట్టి మైనారిటీ ఓట్లు దండుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, దాన్ని అవుట్ రైట్గా ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా రిజెక్ట్ చేయబోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టబోతూ ఉన్నారని తెలియజేస్తాం. జై తెలంగాణ. ఎమ్మెల్యే అభ్యర్థి జ్యూరిస్డిక్షన్లో కూడా ఒక ఆఫీస్ ఓపెన్ చేయాలని అనుకుంటా ఉన్నారు. ఇన్ని రోజులు తెలంగాణ కోసం పోరాటం సాగింది, ఇక నుంచి తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం సాగుతుంది. అభివృద్ధి కోసం పోరాటం జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలే కాదు, రేపు ఎలక్షన్ అయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి దృష్టి ఓల్డ్ సిటీ మీద నేను ఉంచుతాను. నేనే కాదు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఓల్డ్ సిటీ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంచి డెవలప్ చేయడం, దాంతోపాటు పార్టీని కూడా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. एक मिनट ठहरो, तो क्या कर रहे भाई? अरे मैडम इधर आ, इधर आ, इधर फेस, इधर इधर आओ. पहले जो चले गया तो हाथ मत लगा. एक मिनट, आपका आखिरी भाई जर्रा उधर సంక్షేమానికి విడుదల చేస్తామని చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా 20-30 కోట్ల కంటే ఎక్కువ మైనార్టీల కోసం రిలీజ్ చేసినటువంటి పాపాన పోలేదు. ఖచ్చితంగా 1000 కోట్లు రిలీజ్ చేసి మైనార్టీ ఏరియాస్ లో కావాల్సినటువంటి వసతులన్నిటి కోసం, దాంట్లో డెఫినెట్ గా మీకు తెలుసు పాపులేషన్ వైజ్ మన పాత హైదరాబాద్ నగరం అంతా కూడా వస్తుంది. మరి ఈ నగరం చుట్టూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వసతులు కూడా ఇంప్రూవ్ చేయాలన్నటువంటి స్పష్టమైన భావజాలంతో మేము ఉన్నాం. రేపు ఎలక్షన్ అయిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఇదే అసలు హైదరాబాద్. 400 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి హైదరాబాద్ ఇదే. మరి ఇక్కడ డెవలప్మెంట్ జరగకుండా తెలంగాణ అంతా జరిగినంత అర్థం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మేము డెవలప్ చేస్తాము. ఎంఐఎంఆ కాంగ్రెస్ ఇంకోట ఇంకోట అన్నది ఇర్రిలెవెంట్. రేపటి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నమెంట్ రాబోతా ఉన్నది, డెఫినెట్గా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ మార్పు ఏంటన్నది మీరే కూడా చూస్తారు. దానికి కమిట్మెంట్ మేము ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఫండ్ రిలీజ్ చేస్తాము. వక్ఫ్ బోర్డుకి జ్యుడిషియల్ అధికారులు. अरे भाई,